रोमा पत्रिका 6वां अध्याय ఎనిమిది తొమ్మిది అయిపోయాయి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తును ఇకను చనిపోడనియు నీళ్ళలో నుండి మనం పైకెత్తబడినప్పుడు చనిపోమనియు మరణమునకు ఇక తిరిగి జన్మించిన వాని మీద అధికారము ప్రభుత్వము లేదు అని నిత్యాగ్ని దండనకు మనం వెళ్ళే అవకాశం లేదని ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. పాపము లేని వారమైతే అది క్లాజ్, పాపము లేని వారమైతే మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదు. చావు అనేది యేసుని మృంగలేదు, యేసును చంపలేదు. మరి బాప్తిస్మ పొందిన మనం మనల్ని కూడా చావు అంటే నిత్యాగ్ని దండన, నిత్యాగ్ని దండనలోకి మనం వెళ్ళాం. క్రీస్తులో జన్మించాం బాప్తిస్మ పొందాం కనుక. మరి ఈ మధ్య రెమెడీ ఏంటి? ఈ మధ్య ఏంటంటే ప్యూరిఫికేషన్. గిన్నెలు వండుకుంటాం, గిన్నెల్లో వండుకుంటాం, అవి బూడిద పడతాయి, ఎంగిలవుతాయి, తోమేసుకుంటాం, ఎత్తిపెడతాం, బట్టలు వేసుకుంటాం, మాసిపోతాయి, నలిగిపోతాయి, ఉతుక్కుంటాం, ఇస్త్రీ చేసుకుంటాం, దాచుకుంటాం. క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే. మనం పాపాలు చేయకుండా ఉండలేము, పాపాలు చేస్తాం. అలాగని దొంగతనం చేయకుండా ఉండలేను అనుకుంటే జైల్లో ఉంటావు. అబద్ధాలు ఆడడం, మానసిక వ్యభిచారం, ఆరోపణలు, అపవాదులు, బూతులు, అల్లరి, అర్థమైంది కదా? ఇవి రాకూడదు, అసలు మనలో నుంచి బయటకు రాకూడదు. చెడు మాట, ఈ మాట చెడ్డది అన్న తర్వాత ఆ మాట బయటకు రాకూడదు. వచ్చిందంటే మరలాను నరకానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా భయంకరమైంది. క్రానిక్ డిసీజ్ అంటారు. క్రానిక్ అంటే క్యాన్సరు, హార్ట్ అటాకు, బ్రెయిన్ అటాకు, ఇవన్నీ కూడా క్రానిక్ డిసీజెస్. వీటికి మందులు లేవు. మీరు చేసిన తప్పే మళ్ళా చేయటం మొదలెడుతున్నారనుకోండి, యేసు రక్తం మిమ్మల్ని కడగదు. మర్చిపోకండి ఈ విషయాలు, అస్సలు మర్చిపోకూడదు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటారు, ఈ పాపాలు చేసేవాళ్ళ గురించి, మానని వాడి గురించి. పాపాలు మానరు వాళ్ళు, ఎన్ని చెప్పినా ఆడ అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, తప్పులు చేస్తూనే ఉంటారు, మాకేం నష్టం లేదనుకుంటారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, మరలా తప్పులు చేసేవాళ్ళకి, మాటి మాటికి తప్పులు చేసేవాళ్ళు ఇది జాగ్రత్తగా వినాలి. అబద్ధం ఆడేశానండి, దేవుడిని అడిగేశానండి, దేవుడు క్షమించాడండి అని మళ్ళీ అబద్ధం ఆడతానండి, దేవుడిని అడుగుతానండి, క్షమించేస్తారండి. అది కుదరదండి దేవుడి దగ్గర. లోకంలో కూడా అవి కుదరవు.
కొంతమంది నేరస్తులు ఉంటారు, బయటికి రాగానే 3 రోజుల తర్వాత మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో దురద, దొంగతనం. ఎరా మళ్ళా వచ్చావా అని అడుగుతాడు జైలరు. ఆరో వచనం చూడండి, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం క్షమించండి ప్రారంభవచనం. నిర్జీవ క్రియలను విడిచి జీవము లేని పనులు. నీకు జీవము లేనివి అంటే మరణకరమైన పనులు, జీవము లేని పనులు మరణకరమైన పనులు. మరణకరమైన ఏటివి? సహోదరులు ప్రేమించకపోవటం, సహోదరుల మీద చెడ్డగా మాట్లాడుకోవడం, వాళ్ళ మీద వీళ్ళ మీద లేని పని చెప్పుకోవటం, అబద్ధాలు ఆడటం, ప్రేమల్లో పడిపోవడం, ఊరు మీదకి బాయ్ ఫ్రెండ్స్తోని గర్ల్ ఫ్రెండ్స్తోని తిరగటం, డేటింగ్లు చేసుకోవటం, చాటింగ్లు చేసుకోవటం, మానసిక వ్యభిచారాలు చేయటం, తప్పుడు త్రోవలు నడవటం, త్రాగడం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవి నిర్జీవ క్రియలు, జీవము లేనివి, పాపముతో ఉన్నవి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. మీరు బాప్తిస్సు పొందకముందు మారు మనస్సు పొందారా? మారు మనస్సు అంటే మీ మనస్సుని మార్చుకున్నాము అని దిగారు నీళ్ళలోకి. మేము మారము, ములుగుతాము, అవసరమైతే ఎన్నిసార్లైనా ములుగుతాము అని దిగలేదు. బాప్తిస్సు తీసుకునే వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఒకసారి నీళ్ళలోకి దిగారనుకోండి, మనస్సు మార్చుకున్నారు, లోకములో ఉన్న మనస్సుని దేవుని వైపు తిప్పుకున్నారు. తండ్రిలో నుంచి వెళ్ళిపోయిన కొడుకు చిన్న కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు, మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకోవాలి, మారు మనసు అంటారు దాన్ని. మారు మనస్సు, నీ మనస్సు మారాలి. ఎవరిలో ప్రేమించావు, ఎవరితోనో తిరిగావు. ఒక మంచి అబ్బాయి దొరికాడు, పెళ్లి చేసుకున్నావు, మళ్ళా నీ ప్రియుడి మీదకి మనసు వెళ్ళిందనుకో, ఎవరో ఒక ఆమెతో తిరిగావు, ఆమెతో ప్రేమించావు, ఆమెతో తిరిగావు, ఏదో మొత్తానికి అది విడిపోయింది, నీకు చక్కగా పెళ్లి చేశారు పెద్దలు, భార్యతో కాపురం చేస్తున్నావు, పిల్లలకి అంటున్నావు, మళ్ళా ప్రియురాలి పక్క మనసు వెళ్ళిందనుకో, నీ మనసు మారలేదు అని అర్థం. తప్పు చేసి ఒప్పుకొని చెయ్యనని మరలా అదే తప్పులోకి కడగబడిన పంది బాగా కడిగారట. కడిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చారు, కడగబడిన పందిని. పంది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. అది పంది బురదలో ఉంటుంది. కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీపోద్దట. మళ్ళా బురద చూడగానే బురద 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 అంటుంటుంది. ఇంకొక జంతువు గురించి చెప్పాడు, కుక్క. పేతురు పత్రిక 2వ పత్రిక తిరిగి తప్పు చేసిన వాళ్ళది ఇది. తిరిగి తప్పు చేసిన వాళ్ళకి అప్లై అవుతుంది ఇది. తప్పు చేసి మానేసి మళ్ళా అదే తప్పులు కంటిన్యూ అవుతుంటారే వాళ్ళకి అప్లై అవుతుంది, కుక్క కానీ పంది కానీ. బయటికి మనం అంత పెద్ద మనుషులమే, చాలా వినమ్రతతో ఉంటాం,
అతి వినయం ఉంటాం, రెండో పత్రిక రెండో అధ్యాయం 22వ వచనం 22వ వచనం కుక్క తన వాంతికి తిరిగినట్టును కుక్క తన వాంతికి తిరిగినట్లు చూశారు కదా కుక్కలను అప్పుడే చూసారా కక్కేస్తుంది అది కక్కిన దాని దగ్గరికి మళ్ళా వెళ్ళి తింటుందండి బాబది ఏదైతే కక్కుతాదో దాన్నే తింటుంది వెళ్ళి ఎంత అసహ్యమండి అది ఇది కుక్క బుద్ధి ఇంకొక జంతువు చెప్పాడు దేవుడు పంది కడుగబడిన పంది మళ్ళా ఈ పందిని కడిగితే దానికి సెంట్లు పూసిన అత్తర పూసిన కడుగబడిన పంది బాగా తోమవు మంచి మంచి లక్ష సబ్బులెట్టి ఇదేటవుతుందట కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మరలునట్లు మళ్ళా బురద చూడగానే బురదలోకి వెళ్ళిపోతుంది తప్పు చేసి బాప్తీస్మం పొంది దేవునిలోకి వచ్చిన నీవు మరలా తప్పు చేయటానికి వెళుతున్నావు అంటే ఈ రెండు జాతులకి చెందిన వ్యక్తివి నీవు పందులకు కుక్కలకు నీకు ఒకటే జాతి దేవుడు చెప్పమన్నాడండి మీతో నేను కాదు బయటకు మాత్రం బాగా పెద్ద మనుషులు అందరూ పెద్ద మనుషులే తల దించుకుంటే అమ్మాయి ఆ అమ్మాయి తలెత్తదండి బాబు అంటారు కానీ బుర్ర నిండా పత్తి పచ్చి పనికిమాలిన విషయాలే చాలామంది అనుకుంటారు తల దించితే ఎత్తదండి బాబు అంటారు ఎత్తదు ఎక్కడెత్తాలో అక్కడ ఎత్తుతుంది మగవాళ్ళు గొప్ప సంస్కారవంతుడండి ఆ బాబు చాలా మంచివాడండి అండి ఉత్తముడు పరమ చండాలుడు వాడి క్యారెక్టర్ అలాంటిది బయటికి అందరూ బాగుంటారు మంచిగా ఉంటారు గౌరవంగా ఉంటారు నోరు విప్పితే అబద్ధాలు నోరు విప్పితే బూతులు నోరు విప్పితే జోకులు జోకులు వేసుకుంటున్నారా మీరు జోకులు వేసుకోకుండా ఉంటారా మీరు సరస్సోక్తులు వచ్చినా నాలుగు కోసేస్తారన్నాడు మరదలని మరదలతో సరసం బావని బావతో సరసం ఫ్రెండ్ అని ఫ్రెండ్తో సరసం చెప్పాను కదా ఒకసారి రే మామ అంటాడు ఇటు ఆడిది ఇడిది ఒకటే వయసు రే మామా ఈడికడ మామా ఈడు అల్లుడా పోనీ ఆడైన అల్లుడు అంట ఆడు కూడా అది కాదురా మావా అంటాడు ఇటు ఆడికి ఈడు మావా ఈడికి ఆడు మావా ఏం జోకులు ఇవి సంస్కారహీనులు బూతులు ఏమంటున్నాడు పేతుర్లో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత వీరికి సంభవించును మనకి
మనకి సంభవిస్తాయి. ఆ మధ్యకాలంలో ఒకడు పనిచేయడానికి మన దగ్గరికి వచ్చాడు. ఏరా తాగుతున్నావా? మనిషిండు అన్నాడు. ఆడు నోటంట మాట తాగుబోతులను అడిగినా ఎవరిని అడిగినా మానేశాననే మాట నేను మాననే మానను అన్నట్టు నాకు వినపడుతుంది. అరే నీ భార్య భక్తురాలు రా, మంచి కొడుకును కన్నది రా నీకు. మళ్ళా వాళ్ళు ఆ తప్పుల్లోకి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఆ తప్పులు చేస్తుంటారు, మంచోళ్ళకి కనబడతారు. కానీ మీరందరినీ మంచోళ్ళు అనుకుంటున్నాను. మరి నేను అనుకోవడం, మరి నా నమ్మకాన్ని వమ్ము చేస్తారు. నిజంగా మంచివాళ్ళగా ఉంటారు, ఉంటే సంతోషిస్తాను. లేకపోతే ఏం బాధపడను. పరీక్షకు వెళ్ళి స్టూడెంట్కి ప్రిన్సిపాల్ సంతకం పెట్టినట్టు మీరు నరకానికి వెళ్ళే ముందు నేను కూడా ఒక సిగ్నేచర్ చేసేస్తాను. ఈ ఆత్మను నీ దగ్గరికి చేర్చుకో తండ్రి అని అస్సలు అన్నావు. ఎక్కడికి ఈడ్చేస్తావు, ఈడ్చే తండ్రి అంటాను. ఎందుకంటే చాలామంది ఇతివృత్తాలు తెలుసు నాకు, చాలామంది సంగతులు తెలుసు కదండి. వాళ్ళందరినీ చూస్తుంటాను, అబ్జర్వేషన్లో కూడా పెడతాను. మారుతుందా, మారలేదా, మారుతున్నాడా, మారలేదా. మారేవాళ్ళు క్యారెక్టర్ కనబడుతుంది. ఒకసారి కొన్ని రోడ్డు మీద కుక్కలు ఉంటాయి, ఏదైనా మోటార్ సైకిల్ వెళ్తే వాళ్ళని వెంట పడతాయి వెళ్ళి. మరి అలా అలాంటి కుక్కలు చూసారో లేదో, చాలా డేంజరు, వచ్చి కాళ్ళు పట్టేసుకుంటాయి. అక్కడికి ఆ టర్నింగ్లో కానీ వెళ్ళిందంటే మాత్రం ఓ మీదకి వెళ్ళిపోద్ది, బండి మీదకి. చక్కెర కింద పడిపోయింది అనుకోండి, పేడ వదిలిపోద్ది. రోడ్డు మీద ఎందుకు చచ్చిపోతాయి కుక్కలు? దేవుని పిల్లలారా, ఆరోగ్యంలో విభ్రపత్రిక ఆరోగ్యంలో నిర్జీవక్రియలు విడిచి మారు మనసు పొందుట, దేవుని అందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, ఆశీర్వాదము, మృతులు తిరిగి బ్రతుకుతారు, తప్పు చేసిన వారు దేవుని తీర్పులు నిలబడాలి అను పునాది మరలా వేయక, ఇవి మీకు చెప్పొద్దనేసాడు దేవుడు. ఈ పాటికే మీరు పాస్ అయిపోవాలి. ఇందులో ఇప్పటికే మీరు పాస్ అయిపోవాలి. ఏంటంటే మారు మనసు పొందటం, దేవుని అందల విశ్వాసం, బాప్తిస్మం గూర్చిన బోధ, ఆశీర్వాదం, చనిపోయిన వాళ్ళు తిరిగి లేవటం అంటే బాప్తిస్మం అంటే పరలోకానికి వెళ్ళిపోతారు మీరు చచ్చిపోయిన తర్వాత అనేది. తప్పు చేసిన వాళ్ళు నిత్యమైన తీర్పు. ఏట్రైతే మళ్ళా పడిపోయిందా? ఏట్రా పేలుస్తున్నారు మీరు? ఆ కేబుల్లో ఉన్నాడు చీడ పురుగులు రా. ఏమండి మళ్ళీ చూద్దామా?
మారు మనసు పొందుట, దేవుని అందల విశ్వాసం, నీటి బాప్తిస్మం, ఆశీర్వాదం, హస్తనిక్షేపణ, మృతుల పునరుద్ధానం, నిత్య జీవానికి వెళ్ళటం, నిత్య తీర్పు, దేవుని ముందు నిలబడటం, అను పునాది మరలా వేయక, ఇవి మీకు మాటి మాటికి చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. ఇందులో మీరు పాస్ అయిపోయి ఉండాలి. వీటి జోలికి మీరు వెళ్ళకూడదు. అంటే పాపాలు మర్చిపోయి ఉంటారు ఈ పాటికి. బాప్తిసం తీసుకున్నాం కదా మనం, తప్పులు చేయకూడదని మీరు బాగుంటారని దేవుడు నమ్మకంతో రాయించాడండి ఇది, మీరు బాగైపోతారని. ఏమంటే ఒకటో క్లాస్లో జాయిన్ చేస్తున్నాడు, 10 ఏళ్ల తర్వాత వెళ్తాడు 10వ తరగతిలో ఉండాలి, కానీ ఆడు ఇంకా 1వ తరగతిలో ఉన్నాడు అనుకోండి. మీరు సంఘానికి ఎంతకాలం బట్టి వస్తున్నారు? పాఠాల్లో ఎక్కడున్నారు? పాఠాల్లో ఎక్కడున్నారు? ఆర్బీసీ ఉంది మోదవలసలో, 36-37 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ పరీక్ష రాశారు, పెద్ద పెద్ద వయసుళ్ళు, చిన్నపిల్లల వరకు. చిన్నపిల్లలంటే 18 ఏళ్ళు పైన ఉన్నోళ్ళే. అందులో 7 ఫెయిల్ అయిపోయారు. దగ్గర దగ్గర వాళ్ళకి పరీక్షలు దగ్గర దగ్గర 7 ఫెయిల్ అయిపోయారు. 7 ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యారో అవన్నీ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ చేత రాయించి ఆ పేపర్లో పంపించాను. అవి చూసి రాత్రి 12 వాళ్ళకి తరగతులు పెట్టడం మొదలుపెట్టారు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి. ఎందుకంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయి చాలామంది పైకి వెళ్ళిపోయారు. 36లో 7 కదా, 29 పైకి వెళ్ళిపోయారు. చక్కగా పాస్ అయిపోయారు వాళ్ళు, ఫస్ట్ టర్మ్లో పాస్ అయిపోయారు. 7 ఫెయిల్ అయిపోయారు. మళ్ళా 7కి తరగతులు పెట్టమన్నాను రాత్రి 12 తర్వాత. వచ్చిన ప్రిన్సిపాల్స్ కానివ్వండి, అడిషనల్స్ కానివ్వండి, చక్రి కానివ్వండి, అక్కడ పాఠాలు చెప్తున్నారు వాళ్ళు విశ్రాంతి లేకుండా. వాళ్ళకి మళ్ళా రీఎగ్జామ్ పెట్టమన్నాను, ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి రీఎగ్జామ్ పెట్టమన్నాను. రీఎగ్జామ్ పెట్టారు. అందరికీ 50 పైనేనండి, 70 పైనేనండి. కనబడుతున్నారా? తల పండిపోయిన వాళ్ళు చూడండి, అందరూ పెద్దోళ్ళు, పిల్లలు, పట్టుదల, భక్తి, దేవుడి మీద వాళ్ళు చూపిస్తున్న భక్తి. ఏమండి వాళ్ళకి ఎవరు చెప్తున్నారు? పాప నా దగ్గర నేర్చుకున్న పిల్లలు వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్స్ అయి చెప్తున్నారు. మీరెక్కడ నేర్చుకుంటున్నారు? బిగ్ బాస్ 45 నిమిషాలు మాట్లాడితే 2 లక్షలు తీసుకునేవాడిని. ఎవరికి డేట్లు కూడా ఇవ్వను. ఆడు ఎదురు చూడాలి 1 ఇయర్. నా దగ్గర డేట్లు తీసుకొని 1 సంవత్సరం ఎదురు చూడాల. 45 నిమిషాలు మాట్లాడతాను వేదిక మీద, 2 లక్షల రూపాయలు తీసుకుంటాను. నా దగ్గర మీరు వింటున్నారు, నాకంటే పెద్ద బాసులు మీరు, అసలేం రాదు. అంతేనా? నేను అక్కడికి పాఠాలు చెప్పడానికి వెళ్ళటం లేదు, మీకు పాఠాలు చెప్పడానికి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరికీ పాఠాలు చెప్పడానికి ఇక్కడ కూర్చుంటున్నాను. మరి మీరేమైనా మారుతున్నారా? మార్పు వచ్చిందా? వాళ్ళ వాడు 100,000 రూపాయలు కట్టారండి, మీరు 10 పైసలు ఇవ్వరండి, మీరు ఎంత కడుతున్నారు ఫీజులు చెప్పండి. సిరిగిపోయిన 10 రూపాయల నోట్లు, చెల్లని నాణాలు, బిట్కోయిన్ వ్యాపారాలు, ఇలాటాట్లో ప్రసిద్ధులు, గొప్పవాళ్ళు మీరు, మళ్ళీ ఎవ్వరూ బయటకు చెప్పరు. నాకే పాపం తెలియదు అనుకుంటారు. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉందా మీకు? వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎంత పెడితే ఇంత వచ్చేస్తుందంటే అబ్బా బుర్రకు ఎక్కిపోద్దండి, అది సర్రమని ఎక్కిపోద్ది బుర్రకది. వాక్యం 45 నిమిషాలు చెప్పినా అసలు ఎక్కదండి అది. అంటే అదొక ఆవిడ ఇప్పుడును తెలుసండి, ఆవిడ పేరు చెప్పను, నిద్ర ఉండదు, మంచి నిద్ర. ఇక్కడికి వచ్చేసరికి పాముకి నాదస్వరం వినిపించినట్టుగా ప్రసంగం వినబడుతుంది నిశ్శబ్దతలో. వెనకాతల చారబడే కుర్చీ మీదను ఫ్యాను, మంచి మత్తు, ఆవిల్లింతలు కొడుతుంటుంది. మరి భక్తులు కదండి, భక్తులు భక్తులు ముక్తులైపోయి మునిగిపోయి నిద్ర తపస్సులో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. మీకు మాటి మాటికి పాఠాలు చెప్పనవసరం లేదు. ఇవి మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మము, ఆశీర్వాదము, మృతుల పునరుద్ధానము, నిత్య తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులు మగుటకు సాగిపోదము. మీరు అసలు సంపూర్ణులు అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళకి అప్పుడే 2 నెలలు అయిపోయిందండి, ఆర్బీసీలో రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో అప్పుడే 2 నెలలు అయిపోయింది. సెకండ్ ఇయర్ డిప్లొమా రాస్తారు రేపు, క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఉంచాం. సెకండ్ ఇయర్ డిప్లొమా వాళ్ళు అప్పుడే, అంటే 12 నెలలలో మాస్టర్ థియాలజీ అయిపోద్దండి వాళ్ళకి. మాస్టర్ థియాలజీ మీకు 12 ఏళ్ళు గడిచిన మూలపాఠాలు రావు, మూలపాఠాలు రావు మీకు. అలా అయితే ఎలా చెప్పండి? దేవుడు ఊరకనే కదా మీకు చెప్పిస్తున్నాడు, ఊరకనే కదండి. చర్చికి ఎంతరా కరెంటు బిల్లు వచ్చింది? 12,000 పడుతున్నాయి కనుక 12,000 వచ్చిందండి. మరి రెడ్డకు తీసుకోవడానికి ఆడిటోరియం ఎవరినైనా అడిగితే ఆడెంత అడుగుతాడు? 3 రోజులకు 30,000 అడుగుతాడు. ఈ 1,000 ఖర్చు మీకోసమే కదా, మీరు వినాలనే కదా. ఈ సౌండ్ సిస్టము, ఈ లైటింగ్ సిస్టము, ఈ కెమెరా సిస్టము, ఈ ఇంటర్నెట్ సిస్టమ్, 1,000,000 అవుతున్నాయి ఖర్చు మీకోసం, మీకు పాఠాలు చెప్పటానికి. మరి మొన్న 40 బిట్లు ఎన్నో ఇచ్చేసారట అబ్బా, చాలా బాగా రాసేసారట, పొగిడెత్తున్నారు ఆడవాళ్ళు. వెరీ గుడ్, మంచిది, సంతోషం, బాగా నేర్చుకోండి. మీరు గొప్పవాళ్ళు కావాలి, తొందరగా మీరు బయటకు వెళ్ళాలరా. నేర్చుకున్న వాళ్ళు ఎందరో బయటకు వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి నేర్పిస్తున్నారు ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి.
మరి మీరు ఎప్పుడు వెళ్ళి చెప్తారు? కనుక బాగా నేర్చుకోండి. పదవచనం రోమపత్రిక 6:10 ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా యేసుక్రీస్తు వారు పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను. యేసుప్రభు వారు పాపాల విషయంలో ఒక్కసారే కదండి చచ్చిపోయాడు. కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. చావులేదు ఆయనకి, బ్రతుకుతూనే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. ఒక్కసారి చనిపోయాడు. మీరు కూడా ఒక్కసారి నీళ్ళలో చనిపోయారు, అంతే. మీరు బ్రతికుండాలి అంటున్నాడండి దేవుడు. బాప్తిస్మ పొందారు కదా, మీరు ఒక్కసారి చచ్చిపోవాలి. తప్పులు చేసినప్పుడల్లా చచ్చిపోతారు. అబద్ధానికి ఒక చావు, బూతులకు ఒక చావు, ఏమండి తప్పుడు ఆలోచనలకు ఒక చావు. ఎన్ని చావులు అర్రా చేస్తారు, ఎన్నిసార్లు అర్రా చేస్తారు? ఒకసారి చచ్చినోడికి ఎవడైనా ఏడుస్తాడు, కానీ రోజుకి చచ్చిపోతున్న వాళ్ళకి ఎవరు ఏడుస్తారు? రోజుకి చచ్చిపోతారా? రోజుకి పాపాలు చేయటమే. బాబోయ్ నేను ఈరోజు ఏ తప్పు చేయకూడదు తండ్రి. నిజమండి, భయం. నేను ఈరోజు ఏ తప్పు చేయకూడదు తండ్రి అంటాను. నా సోపాను ఇప్పుడు లేచండి, అద్దం దగ్గరికి కూడా వెళ్ళను. మీరు నమ్ముతారో నమ్మరో కానీ సర్వసాధారణంగా వరండాలు అద్దం దగ్గరికి కూడా వెళ్ళను. ఎవరు ఎలాంటి వాళ్ళు కనబడిపోతే నా మైండ్ ఏమైపోతుందని భయం. నమ్ముతారా మీరు ఎలాంటి వాళ్ళు కనబడతారో? ఒంటి మీద సరిగ్గా గుడ్డలు ఉండవు, వాళ్ళ నడకలు బాగోవు, వాళ్ళ చూపులు బాగోవు. 24 గంటలు చెవు దగ్గర ఫోన్ ఉంటుంది నడుస్తూ. అంటే దాని అదేదో అనేసుకుంటాను కదా నేను, ఇవిడికి ఏం పని పాటలేదు, ఇలా ఫోన్ చేసుకొని ఉంటుంది. ఆ ఆలోచన వస్తే తప్పు. అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఆ రోడ్డును చూడడం ఎందుకు, ఆ నేరాలు నా మనసులోకి తెచ్చుకోవటం ఎందుకు? మీరు జాగ్రత్త పడుతున్నారు అలాగా? మీరు అసలు రోడ్డు మీదకి వెళ్ళకపోతుండలేరు. అవునా? ఒరే పదరా సరదా అలాగ వెళ్ళొద్దు. ఏడు సరదా, ఏడు చూస్తా బయట దుకాణాలు పక్క చూసామంటే అన్ని వస్తువులు కనబడిపోతాయి. దురాశ దుఃఖమునకు చేటు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కొనుక్కుంటే బాగుంది, ఇది కొనుక్కుంటే ఒక కొత్త మోటార్ సైకిల్ మీద ఎవడని వెళ్ళాడు, ఇది కూడా నాకు ఉంటే ఎంత బాగుంటుంది. అసలు తిన్నగా ఉండవు కదా మన కళ్ళు, తిన్నగా ఉండవు కదండి. ఈలోగా ఎవరైనా మోటార్ సైకిల్ మీద కూర్చుంటే ఆ కూర్చున్న వారి అవయవాలన్నీ ఆ స్పీడ్కు ఆడుతుంటే ఆనందంగా ఉండగలవా నువ్వు? ఆనందంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉండలేవు. వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు షో చేస్తుంటారు వాళ్ళు కూడా. నిజమండి, షో. చూపించాలని తన అవయవ నిర్మాణాలు ప్రపంచానికి చూపించాలి. తను చూడగానే ఎంత బాగుంది అని అందరు అనాలి. ఆమె కళ్ళు బాగున్నాయా, ఆమె పెదవులు బాగున్నాయా, ఆమె లిప్స్టిక్ బాగుంది, ఆమె మేకప్ బాగుంది అనాలి. అలా తయారవుతుంది.
అరబ్ దేశాల్లో చూడండి, పైనుంచి కింద వరకు గౌనే ఏం కనబడదండి, కళ్ళు కూడా కనబడవు, జాలి ఉంటుంది, మొత్తం నల్లటి డ్రెస్సు. వాళ్ళ పక్క మనం చూస్తామా, చూడాలన్నా చూడం. అలా కప్పుకొని ఉంటారు వాళ్ళు, వాళ్ళ శరీరం అంతా. దేవుని పిల్లలారా, ఆయన చనిపోవుడు చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుడు చూడగా దేవుని విషయమే జీవించుచున్నాడు. అటువలే మీరును, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవించువారుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మీరే ఎంచుకోవాలి, మరిక మీరే సిద్ధపడాలి. దేవుడేం చేయడు, దేవుడు ఏమి చేయడు. అటువలే మీరు, దేవుడు అంటున్నాడు, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. పాప విషయంలో చనిపోయారు కదా, మళ్ళా పాపాలు జోలికెళ్ళగలుగుతారు. ఒక్కొక్కడు వస్తారండి, నా ముందు నిలబడతారు, ఇలాగ నిలబడతారండి, ఇంకా నేను ఎప్పుడూ తప్పులు చేయనండి, ఈవేళ నుంచి నేను దేవుని యందు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నానండి, దేవుని కోరికే బ్రతికి దేవుని సేవలో సాగిపోవాలనుకుంటున్నానండి అంటారండి. నా దగ్గరికి వచ్చి అంటారు, వెరీ గుడ్, సంతోషం, మంచిది, పోయిరండి. కొన్ని నెలల తర్వాత బందిపోటు బరబ్బా కూడా సరిపోడాలి, అలా మారిపోతారండి. మాటలో తేడా, నటనలో తేడా, చేతలలో తేడా. మాటిచ్చావు దేవుడికి, మీ అందరికీ చెప్తున్నాను, పిల్లలకి, పెద్దలకి, ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి, వయసు మీరిన వాళ్ళకి, పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు జీవించువారుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మీరే ఎంచుకోవాలి, దేవుడు మిమ్మల్ని ఎంచడు. ఎలాగా? క్రీస్తునందు జీవించు వారిగా దేవుడు మిమ్మల్ని ఎంచడు. అదే చదవండి చివరి మాట, దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవించు వారుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనడి. దేవుడు మిమ్మల్ని జీవింప చేయడు, నువ్వు బ్రతుకుతావా చస్తావా అనేది నీకే ఇచ్చేశాడు. గాడ్ బ్లెస్ యూ.